వెల్కమ్ టు చిట్టీస్ రుచులు. ముందుగా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావలసిన పదార్థాలు, ఫస్ట్గా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 బ్లాక్ ఇలాచీ వేసుకోవాలి, 2 నార్మల్ ఇలాచీ వేసుకోవాలి, 1 జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు వేసుకోవాలి, 1 టీ స్పూను షాజీరా వేసుకోవాలి. షాజీరా వేసుకున్నాక 5-6 లవంగాలు వేసుకోవాలి, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక వీటిని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటోస్ వేసుకోవాలి. నేను 2 టమాటోస్ తీసుకున్నాను. ఇవి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటోస్ బాగా మగ్గుతవి, ఈ విధంగా మగ్గుతవి. ఇప్పుడు దీంట్లో మనము 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఈ విధంగా వేసుకొని దీన్ని బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకున్నాను. ఈ పొటాటోస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి, స్మూత్గా కలుపుకోవాలి. పొటాటోస్ స్మాష్ అయితే బాగోదు కాబట్టి ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను, రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 2 కొబ్బరి పౌడరు, ఇది గ్రేవీ కోసం వేసుకుంటున్న 1 టేబుల్ స్పూన్. దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి దీన్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడుకుతుంది, ఈ విధంగా బబుల్స్ వస్తే బాగుంటుంది. దీన్ని మరోసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ వేసుకుంటున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాము. ఆలు కుర్మా చపాతీల్లోకి, రోటీల్లోకి, నాన్స్లోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.